పద్ధతి ప్రకారం విషం నింపడం, పద్ధతి ప్రకారం ఒకళ్ళ మీదన ప్రజలకు ఏహ్య భావం కల్పించడం, ఒకప్పుడు ఎన్టీఆర్ మీదైనా రాజశేఖర రెడ్డి మీదైనా ఇప్పుడు జగన్ మీదనైనా చేసుకొచ్చేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిల లక్షణం మరొకసారి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎక్స్పోజర్ పెరుగుతోంది. వాళ్ళ స్టైల్ ఎట్లా అంటే, మోడీని విధవం చేసి చూపించాలా, రాహుల్ గాంధీని గొప్పవాడిగా చూపించాలా, చంద్రబాబు నాయుడుని గొప్పవాడిగా చూపించాలి, జగన్ని దుర్మార్గుడిగా చూపించాలి. ఇందుకోసం ఎలాంటి వక్రీకరణలైనా దేన్నైనా సరే బోడిగుండుకి మోకాలకు ముడి పెడతారు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం, ఉక్కు భూముల కోసం కార్పొరేట్ వార్. గంగవరం పోర్టు సమీపంలో 1152 ఎకరాల మీద కన్ను ఎన్ఎండిసి జిందాల్ జాయింట్ వెంచర్గా పెల్లెట్ ప్లాంట్కి ప్రతిపాదనలు. ఆ భూములు కేటాయించకుండా చక్రం తిప్పుతున్నటువంటి అదాని. ఇప్పుడు ముగ్గురు కూడా కార్పొరేట్ కంపెనీలే. స్టీల్ ప్లాంట్ కోసం ల్యాండ్ తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్నదే నష్టాల్లో ఉంది, బట్ దాని దగ్గర 1000 ఎకరాలు ఖాళీగా ఉంది. దాంట్లో వేరే ఇండస్ట్రీస్ పెడతానంటే ఇవ్వాలా వద్దా? నెంబర్ వన్, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వలన ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇంకా కొత్త ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా, ఇండస్ట్రీస్ రావాలనే కదా కోరుకునేది. మనం దశాబ్దాల తరబడి ఏమంటున్నాం, ఇండస్ట్రీస్ 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 అంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఇప్పుడు రోజు చెప్తుంది ఏంటి, వీళ్ళే రాస్తుంది ఏంటి, ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అని. ఇండస్ట్రీ రావాలని వీళ్ళే చెప్తారు, వస్తుంటే అదానీకి ఎందుకు ఇచ్చారు, అంబానీకి ఎందుకు ఇచ్చారు, వాడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అమ్ముడుపోయారని చెప్తారు. పరిశ్రమ తెచ్చిపెట్టేవాడినేమో అమ్ముడుపోయారంటారు. పోనాడు ఏమన్నా బచ్చాగాడా? కాదు. అదే ఏపీఐఐసి వాడు ఎవరికన్నా ఇచ్చారనుకోండి, చోటా మోటా వాడు పెద్దగా పెట్టుబడి పెట్టడం ఏంటో తెలియని వాడికి పరిశ్రమలకు ఇచ్చారు అని చెప్తారు జ్యోతి, అది రాస్తుంది. ఏపీఐసి వాళ్ళేమో పరిశ్రమ పెట్టడం చేత కానటువంటి వాళ్ళకి పరిశ్రమలకు భూములు ఇచ్చారు అని వాళ్ళు రాస్తారు. పోనీ అది నిజమే అనుకుందామంటే, అదానీలకి లేకపోతే కనుక ఈ పెద్ద పెద్ద సంస్థల వాళ్ళకి భూమి ఇచ్చి పరిశ్రమ పెట్టుకోవడానికి వస్తే అది తప్పు అని చెప్తున్నారు. అది మోడీ తప్పు చేస్తున్నట్టు, అదేమో జగన్, ఇక్కడేమో మోడీ. ఓవరాల్గా పరిశ్రమ పెడితే తప్పు, పెట్టకపోతే తప్పు. ఏది నిజమన్నది ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ముందు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తే అప్పుడు ఏం జరిగినా అద్భుతంగా ఉన్నట్టే. మనం భోజనం చేయకపోయినా సరే నువ్వు పస్తులు ఉండటం ద్వారా నీ ఆరోగ్యం బాగుపడుతుంది, స్నానం చేయకపోయినా సరే రోజు స్నానం చేస్తే నీళ్లు వృధా అన్నటువంటి ఉద్దేశంతో కంట్రోల్ చేయగలిగారు బాబు గారు అని చెప్పి కూడా రాస్తారు. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనల్ని నాశనం చేయడం కాదు, మన మెదళ్ళని కలుషితం చేయడంలో మాత్రం వీళ్ళు సక్సెస్ అవుతున్నారు.